హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వృషభ రాశి అంటే కేవలం మన పుట్టిన తేదీ జన్మ నక్షత్రంతోనే మనకు రాశి వస్తుందని అనుకుంటాం. మన జ్యోతిష్యం మాదిరిగానే గ్రీకులో కూడా ప్రతి రాశికి ఒక కథ ఉంది. ఆ కథ మనిషిని ఎలా ప్రభావితం చేస్తుందనే దానికి దేవతల చరిత్ర తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఎక్కడో కోట్ల దూరంలో ఉన్న గ్రహాలు, నక్షత్రాలు, రాశులు మన జీవితాలని ఎలా ఎఫెక్ట్ చేస్తాయని అనుకుంటాం. మన ఇతిహాసాల్లో మన కథలు మనకు ఉన్నాయి, కానీ మన మాదిరిగానే గ్రీకు చరిత్ర కూడా చాలా పురాతనమైనది. అక్కడ కూడా దేవతలే ఈ రాశులకు అధిపతులను నమ్ముతారు. ఆయా దేవుళ్ళే మారువేషంలో ఈ రాశుల ప్రభావాన్ని మనపై చూసేలా చేస్తారని అంటారు. మీది వృషభ రాశి అయినా కానున్నా ఆ రాశి వారు ఈ కథ తెలుసుకోవాలి. అంతర్లీనంగా వారి మనస్సు, ఆలోచన విధానం ఎలా ఉంటుందో పోల్చుకోండి. వృషభ రాశి అనేది చాలా భిన్నమైనది. దీనికి వృషభం అనే గుర్తు రావడానికి కారణం గ్రీకు దేవుడు జ్యూస్. దీని కొమ్ములు నక్షత్ర మండలంలోని ఆకారాన్ని చూపిస్తాయి. అవి వి ఆకారంలో ఏర్పడ్డ సమయంలో విజయం మీదేనని అర్థం. అలా అని ఆ నక్షత్రాలు వృషభం మాదిరిగా వి షేప్లోకి ఎప్పుడు పడితే అప్పుడు రావు. అవి వచ్చాయంటే ఆ ఏడాది మీరు పట్టిందల్లా బంగారమేనంటారు గ్రీకు జ్యోతిష్యులు. ఈ జ్యూస్కి అందమైన అమ్మాయిలంటే పిచ్చి, ఎవరికీ హాని చేయడు. తన భార్యకు తెలియకుండా వేర్వేరు అమ్మాయిలతో ప్రేమాయణం నడుపుతాడు. కింగ్ అజనీర్ కూతురు యూరోపా చాలా అందమైనది. ఆమె అందం కోసం దేవతలంతా పరితపించేవాళ్ళు. కానీ ఆమె తన మనసుకి నచ్చితే తప్ప ఎవరి వంక చూసేది కాదు. విశ్వాన్ని గజగజలాడించే దేవదేవుడైనా సరే యూరోపా కోసం పరితపించారు. ఇక దేవతలకే దేవుడైన జ్యూస్ అంటే అందరికీ భయం. ఆయనకి కూడా యూరోపా మీద కన్ను ఉంది. కానీ అప్పటికే తనకి భార్య పిల్లలు ఉన్నారు. అతని శక్తులను చూసి అంతా పారిపోయేవారు. ఇక మానవ మాత్రులైతే దగ్గరికి కూడా రాలేరు. అందుకే వారికి ఎలాంటి శక్తి రాకుండా కేవలం తమని మొక్కి ఆరాధిస్తేనే కనికరించాలని ఇతర దేవతలను ఆదేశించాడు ఆయన. ఇక యూరోపా ఒక రాజు కూతురు. అతనికి కూడా మంత్రశక్తులు తెలుసు. అతన్ని భయపెట్టి కూతురుని వశపరచుకోవచ్చు. కానీ భయంతో వచ్చే స్త్రీ ప్రేమను పంచలేదని అతనికి తెలుసు. అందుకే ఒక ప్లాన్ వేశాడు. తన కొడుకు హెర్మస్ను దగ్గరలోని కొండ దగ్గరికి వెళ్ళి ఆవులు మేపమని చెప్పాడు. అక్కడైతే గడ్డి బాగుంటుందని, నీళ్లు కూడా ఉన్నాయని చెప్తాడు. ఆ తర్వాత కొడుకు దగ్గరకు వెళ్తానని భార్యకి చెప్పి వస్తాడు. అయితే కొండ కింద ఉన్న సముద్రపు ఒడ్డున తన స్నేహితురాళ్లతో యూరోపా ఆడుకుంటూ ఉంటుంది. ఆ విషయం పసిగట్టే కొడుకును అక్కడికి పంపిస్తాడు. ఇక యూరోపాను చూడగానే కొడుకుని ఇంటికి పంపుతాడు. తాను ఆవులను తీసుకొస్తాను, వెళ్ళమంటాడు. తన కొడుకు హెర్మస్ ఇంటికి వెళ్ళగానే జ్యూస్ కోపాన్ని కళ్ళల్లో పెట్టుకున్న ఎద్దులా మారిపోతాడు. కానీ ఏమీ తెలియనట్టు నది ఒడ్డున ఉన్న యూరోపా దగ్గరకు వెళ్తాడు. ఆమె ఎద్దును చూడగానే మొదట భయపడుతుంది. ఆ తర్వాత ఈ ఎద్దు దగ్గరకు వచ్చి నిలబడుతుంది. ఎవరినీ ఏమీ అనదు. దీంతో ఆ ఎద్దును చూసి ముచ్చటపడుతుంది. నీటిలోకి దిగిన ఎద్దు వేగంగా సముద్రాన్ని చుట్టి వస్తుంది. ఒడ్డుకు రాగానే కూర్చోమన్నట్లుగా వృషభం సైగ చేస్తుంది. భయపడుతూనే ఆ వృషభం పైన కూర్చుంటుంది యూరోపా. మొదట వేగంగా వెళ్తుంటే ఆశ్చర్యపోయింది. కానీ సముద్రం ఒడ్డుకు వెళ్ళగానే ఇది మామూలు జంతువు కాదని గ్రహిస్తుంది. సముద్రం అవతలి ఒడ్డుకి తీసుకెళ్లి వదులుతాడు. ఆ తర్వాత వృషభం నుంచి తన ఒరిజినల్ రూపానికి వస్తాడు. జ్యూస్ రాజును చూసి షాక్ అవుతుంది యూరోపా. తన ప్రేమ గురించి చెబుతాడు జ్యూస్. అతని అందానికి, అతని శక్తికి ఆమె పరవశించిపోతుంది. తన కోసం ఒక శక్తివంతమైన దేవుడు వృషభంగా మారాడా అని మోహిస్తుంది. వారికి సంతానం కూడా కలుగుతుంది. కానీ ఈ విషయం మాత్రం తన మొదటి భార్యకి తెలియనివ్వడు జ్యూస్. ఇక్కడే అతనికి కష్టాలు వస్తాయి. వృషభ రూపంలో వెళ్తున్న జ్యూస్ విషయాన్ని ఆమె పసిగడుతుంది. దాంతో అతని మీద 1000 కళ్ళున్న అర్గస్తో నిఘా పెట్టిస్తుంది. దీంతో అతని నుంచి తప్పించుకోవడం జ్యూస్కి అంత సులువయ్యేది కాదు. కానీ ఏడాదికి ఒకసారి అర్గస్కి తనకున్న శాపంతో కళ్ళు కనిపించావు. ఆ రోజు నక్షత్రాలన్నీ ఒక్కసారిగా వి ఆకారంలోకి వచ్చి జ్యూస్కి వెలుగుతో హింట్ ఇస్తాయి. ఆ రోజు అతనికి పండుగ. తనకు ఏ శాపం, ఏ శత్రువు అడ్డురాడు. అదే రోజు అంటే దేవతల సమయంలో చెప్పాలంటే ఒక రోజును ఏడాది కాలం అంటారు. ఆ ఏడాది ఈ రాశి వాళ్లకు అద్భుతంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుందని చెబుతారు. ఇది ఆ రాశి వెనుకున్న గ్రీకు కథ. సో చూసారు కదండి, ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.